అచ్చ బాబోయ్, నా అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి. మీరేసారా? మీరేనా? మీరేనా? అదేంటి అసలు, అంటే ఇప్పటి వరకు నేనేం బాకీ లేని, ఎందుకేసారు మీరు నాకు? ఊరికే పడుతుందా లేదా అని. పడిందండి. అంటే ఇప్పుడు వెనక్కి తీసేసుకుంటారా ఈ పడిందాన్ని? అంతే కదండి, నేను వెనక్కి కొట్టేసేయాలా? నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అసలు ఇంత డబ్బులు నా అకౌంట్లోకి వేసారని. చాలా థ్యాంక్స్. అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ కూడా చేయలేదు, ఈ లోపలే డబ్బులు వచ్చేసాయి. అంటే ప్రెజెంటర్ ఎవరో నిజంగా చాలా పెద్ద ప్రెజెంటర్ అని నాకు అర్థమైపోయింది. సో తబిత సుకుమార్ గారు ప్రెజెన్స్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం కాబట్టి నాకు ఈరోజు ఇలా టక్ అని అకౌంట్లోకి అమౌంట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ అండి. మాకు తబిత గారు పర్సనలీ యాజ్ అ ఫ్రెండ్గా తెలుసు, అండ్ కొన్ని ఫంక్షన్స్లో కలిసాము. అయితే ప్రపంచానికంతా సుకుమార్ గారి వైఫ్గా తెలుసు, అండ్ అలాగే సుకుమార్ గారికి ఎంత హెల్ప్ చేస్తారో తెలుసు. బట్ ఈ రోజు నుంచి మనము తబిత సుకుమార్ ప్రెజెన్స్ ప్రెజెంటర్గా మనం చూడబోతున్నాము. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. అండ్ లక్ష్మణ్ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీ ప్రోడక్ట్ అంత బాగుండబట్టే ఆవిడ ప్రెజెంట్స్ అని వేసుకున్నారు, అండ్ ఆవిడ వచ్చారు అని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ మీతోనే మొదలు పెడుతున్నాను. లైక్ ఏంటి, వాట్ ఇన్స్పైర్డ్ యు టు టేక్ అప్ దిస్ మూవీ అండి? ఇన్స్పైర్డ్ అంటే సబ్జెక్ట్ అండి, అండ్ దెన్ రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ కూడా, అండ్ ఓవరాల్గా సబ్జెక్టే యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఫస్ట్ నన్ను లక్ష్మణ్ మూవీ చూడమన్నప్పుడు చూసిన తర్వాత డిసైడ్ అయిన డెసిషన్ అన్నమాట టు ప్రెజెంట్ దిస్ ఫిల్మ్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ సుకుమార్ రైటింగ్స్ అనేది మనకు తెలుసు. సుకుమార్ గారు డైరెక్ట్ చేయడం మాత్రమే కాకుండా చాలా మంది కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తూ ఉంటాయి. కానీ సుకుమార్ రైటింగ్స్ కూడా కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో ఇప్పుడు తబిత ప్రెజెన్స్ నుంచి ఇంకా చాలా మూవీస్ మేము చూడొచ్చా ఫ్యూచర్లో? యా, చూడొచ్చండి. సూపర్ సూపర్. సో కంగ్రాట్స్, ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్లో ఉండి హెల్ప్ చేసినటువంటి మీరు ఫోర్ ఫ్రంట్కి వచ్చేసారన్నమాట. అండ్ లక్ష్మణ్ గారు, ఇది మీ సెకండ్ ఫిల్మ్, హ్యాపీ వెడ్డింగ్ తర్వాత ఇది. ట్రైలర్ మాత్రం హిలేరియస్గా ఉంది. అండ్ నాన్న డిఎన్ఏ టెస్ట్ చేయించు అంటే ఈడ్చి కొడితే ఈఎన్టీ టెస్ట్కి వెళ్తారా. అండ్ ఇంకోటి కూడా నాకు బాగా నచ్చింది, భయం వేయడం మానేసింది. జనరలీ ఇది చాలా ఫ్యాక్ట్ తెలుసా, నాకు ఒకప్పుడు టర్బ్యులెన్స్ అంటే విపరీతంగా భయం ఉండేది. వేసి ఇప్పుడు ఇంక ఇలా ఊగుతుంటాం, అది ఏంటంటే ఇప్పుడు 100 ఫ్లైట్లు వెళ్ళాం, పడుతుందా పడని అలా అయిపోయింది. సో అది మీ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎవరు రాశారు డైలాగ్స్? ఓకే. అండ్ ఒక మిడిల్ క్లాస్ ఐడెంటిఫై చేసుకునేటువంటి ఒక కథలాగా ఉంది. సో వాట్ డూ యూ థింక్ ఇస్ ద యుఎస్పి ఆఫ్ దిస్ ఫిల్మ్? జనాలు ఎక్కువగా థియేటర్స్కి రావడానికి ఈ సినిమాలో వాళ్ళకి ఏం కేటర్ చేస్తున్నారు మీరు? యా, ఫన్ అండి, కంప్లీట్ ఫన్. అంటే మీరు అన్నారు కదా, బేసిక్గా ట్రైలర్ కట్ చేసే ముందు ఈ పదం ఏదైతే భయం వేసి వేయడం అనేది బేసిక్గా నేను పర్సనల్గా ఫీల్ అయిన థింగ్ అన్నమాట. సో మామూలుగా నెరేషన్స్కి వాటికి వీటికి వెళ్ళేటప్పుడు కొంచెం కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, అలాంటిది ఒక 50 100 నెరేషన్లు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా పొద్దున్న నెరేషన్ పర్లాపా అన్న టైప్లో ఉంటుంది అనమాట. సో ఆ డైలాగ్ అలా వచ్చింది. ఎప్పుడైతే నేను ఒక 2-3 వర్షన్స్ ట్రైలరు వేరే వేరే వాళ్ళ దగ్గర కట్ చేపిద్దామని ట్రై చేస్తున్నప్పుడు 3 లాస్ట్ పంచ్ డైలాగ్ ఇదే పెట్టారు. అంటే ఎంత కనెక్ట్ అయ్యింటూ పెట్టుని ఉంటారు అది, కరెక్ట్. సో అందుకని అది నేను తీయలేదన్నమాట. సో అది నాకు చాలా చిన్న డైలాగ్, సినిమాలో తీసుకుని చాలా చిన్న డైలాగ్ అది, కానీ ఆ 3 దానికి కనెక్ట్ అయ్యారు. సో అందుకని ఆ డైలాగ్ అలాగే ట్రైలర్ పెట్టి రిలీజ్ చేశాను అన్నమాట. సో తబిత గారు, మీరు తబిత సుకుమార్ ప్రెజెంట్స్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, మరి తబిత సుకుమార్ గారు మారుతి సుబ్రహ్మణ్యం నుంచి ఏం ప్రెజెంట్ చేయబోతున్నారు మారుతి నగర్ సుబ్రహ్మణ్యంతో? నేనేం ప్రెజెంట్ అంటే ఆడియన్స్కి ఏం ప్రెజెంట్ చేస్తున్నారు అని. నేను ఈ ఏదైతే నేను ఫీల్ అయ్యానో దట్ ఫన్ ఆర్ ఏదైతే ఎంజాయ్మెంట్ ఆర్ అది అది యాక్చువల్గా ఆడియన్స్కి వెళ్ళాలని నేను ప్రెజెన్స్ తీసుకునింది. సో నేనేం ఫీల్ అయ్యాను ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవ్వాలి, ఫీల్ అవుతారు ఫర్ ష్యూర్. అండ్ ఇంకోటి ఏమంటే, సి నేను చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది, నేను మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో ఇది అందరూ చూస్తే నేను చాలా మందిని తీసుకెళ్ళాను నాకు కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ని, మా ఆడపడుచు వాళ్ళని అందరినీ. సో అందరూ ఎంజాయ్మెంట్ చూసి నేను ఆడియన్స్లోకి వెళ్తే అందరూ ఇలా ఎంజాయ్ చేస్తారు కదా. అంటే నేను చూసి ఇప్పటి వరకు అన్ని అంటే లైక్ ఇంత ఫన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అసలు ఈ మధ్యలో నేను అసలు ఏది చూడలేదు. సో ఇది కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది ఆడియన్స్కి. సో అందుకు ఐ హ్యావ్ డిసైడెడ్ టు ప్రెజెంట్ దిస్ ఫిల్మ్. మీరు ప్రెజెంట్ చేస్తున్నారు, ఒకవేళ మీరు ఓకే ఆడియన్స్ ఇస్తున్నారు, ఓకే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మీకు తిరిగి ప్రెజెంట్ చేస్తే ఏం చేస్తే యూ విల్ బి హ్యాపీ? మారుతి నగర్ క్రియేటివ్ డైరెక్టర్ అండి బాబోయ్,
యాంకర్లు పట్టగొట్టేస్తున్నారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యమే మీకేం ప్రజెంట్ చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని? నాకు ఈ సినిమా బయట బాగా బాగా రీచ్ అయ్యి బాగా హిట్ అయితే చాలు, దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బాగా రీచ్ అయ్యి బాగా హిట్ అయితే ఏమొస్తుంది? నాకు మంచి పేరు వస్తుంది, ఫిలింని ప్రజెంట్ చేశారని ఒక మంచి రికగ్నైజేషన్ వస్తుంది. ఎస్, ఎందుకంటే ఒక్కొక్క డైలాగు ఆ ట్రైలర్లో ఉండే చిన్న చిన్న క్యారెక్టరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మంది ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉన్నాం. ఫస్ట్ది ఆయన చెప్తాడు కదా, ఏంటి అగరబత్తులతో బాగా పూజ చేశారా అంటే గోల్డ్ ఫ్లేక్ కింగు మీ అమ్మాయి, మీ అమ్మాయి దగ్గరే చూశాను అని. ఆ క్యారెక్టర్ కూడా అంటే సెటైరికల్గా అవతల వాళ్ళ మీద పడిపోవడం అది చూసాము చాలానే. ఇది ఎవరండి ఇన్స్పిరేషన్ మీకు ఈ క్యారెక్టర్కి? యాక్చువల్లీ చాలామంది ఫాదర్స్ ఇలాగే ఉంటారండి. అంటే ఇప్పుడు నిజంగా పాపం వాళ్ళకి ఇప్పుడు చాలామంది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వరకు వచ్చారు, అక్కడ వరకు వచ్చారు, ఇంకా ఫోన్ పే జీపే వరకు కూడా వెళ్ళలేదు. అవును, ఇన్ జనరల్గా చాలా మంది కనెక్ట్ అవుతారు. మిడిల్ క్లాస్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. వాళ్ళకి ఆ స్మార్ట్ ఫోన్ ఇలా పట్టుకొని అలా చూసుకుంటా ఈ కైండ్లో ఏదో ఉంటారు కదా, దట్ సో ఐ మీన్ నాకు బాగా అనిపించింది అనమాట. ఇలాంటి క్యారెక్టర్ అది రమేష్ గారు అయితే ఇంకా వాళ్ళు ఆ ఒక్క విషయంలోనే వీక్కుంటారు, ఆ ఒక్క స్మార్ట్ ఫోన్ విషయంలోనే వీక్కుంటారు, అన్నింటిలో స్ట్రాంగ్ ఉంటారు అనమాట వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి క్యారెక్టర్ పట్టుకుంటే బాగుంటుందని. అండ్ వాళ్ళు అంతకన్నా ముందు జనరేషన్కి వెళ్ళేసరికల్లా మేబీ వాళ్ళ నాన్నలు టీవీలు ఆపరేట్ చేయడంలో వీక్ అయి ఉండుంటారు, ఇప్పుడేమో ఫోన్లు, ఆ నెక్స్ట్ ఫోన్ ఇంకొకటి, అలా గ్యాడ్జెట్స్ మనకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. కానీ ఇమోషన్స్ మాత్రం అవే ఉంటాయి ఎప్పటికైనా సరే, ఇవే ఇమోషన్స్, ఇదే లవ్. సో లవ్ ట్రాక్ అది ఉందా అంకిత్ అండ్ రమ్య వీళ్ళిద్దరి మధ్యలో? అదే అండి, బేసిక్గా ఎంత ఫన్ ఉన్నా ఎంత ఇది ఉన్నా సరే డెఫినెట్లీ లవ్ ట్రాక్ ఉండాలి, అది కూడా ఫన్గానే ఉండాలనేసి అనుకునేది అనమాట. సో ఈ అంకిత్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, అర్జున్ తన పేరు, వాడు చిన్నప్పటి నుంచి వాడు మామూలుగా మన చిన్నప్పుడు కూడా మనమేమో చాలా సినిమాలు చూసి నేను పెద్ద కోటీశ్వరుడు కొడుకునేమో, ఎప్పటికైనా ఎవరైనా వచ్చి నేను తీసుకెళ్తారేమో, ఇది కాదు నా లైఫ్, వేరే లైఫ్ ఉందేమో అన్న ఫీలింగ్లో ఉంటాను, ఒక భ్రమ. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట మనోడి. అంటే తను అల్లు అరవింద్ గారి అబ్బాయి అని ఫీల్ అవుతుంటాడు, అందుకే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని పిలుస్తూ ఉంటాడు మనోడు. ఐ మీన్ రావు రమేష్ గారిని కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని పిలుస్తుంటాడు అనమాట. సో అలాంటి అతను అలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఫస్ట్ అమ్మాయిని చూశాడో వీడికి అల్లు అర్జున్ గారి రెఫరెన్స్లు అన్నీ వచ్చాయన్నమాట. సో అందుకే మేడం సార్ మేడం అని సాంగ్లో ఉంది. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఎలా ఉంటుంది అనేది ఆ ఫన్ అనమాట, కంప్లీట్గా అది కూడా కంప్లీట్ ఫన్లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఏంటంటే మీరు ట్రైలర్తోనే మాకు ఎస్టాబ్లిష్ చేసేసారు ఇవి ఇవి క్యారెక్టర్స్, వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు అని. సో ఇంకా వీళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళ లైఫ్లోకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో చూడడానికి మేము August 23 థియేటర్స్కి వెళ్తే పిక్చర్ చాలా క్లియర్గా మనకు కనిపించేస్తుంది. 10% అండి ఫన్లో ట్రైలర్ జస్ట్ మీకు చూపించింది జస్ట్ 10% అంతే. ఓకే, మిగిలిన 90% ఉంది థియేటర్లో, అసలు మామూలుగా ఉండదండి. సూపర్ అండి. మరి సుకుమార్ గారి ఇంప్రెషన్ ఏంటి, ఈ మూవీ చూసారా? ఆయన చూసారండి, చూసారు. ఓకే, చూసిన తర్వాత ఓకే చెప్పారా లేకపోతే యూ వేర్ ఓకే విత్ ఇట్? ఐ వాజ్ ఓకే విత్ ఇట్ ఫస్ట్. నేను అంటే ఈ మూవీ చూడక ముందే ఐ హావ్ బీన్ ట్రావెలింగ్ విత్ దెమ్, అన్నీ చూస్తూ ఉన్నాను ఏమేమి జరుగుతూ ఉన్నాయని. బట్ దెన్ సినిమా చూసిన తర్వాత నేను సీరియస్గా డిసైడెడ్ ఉన్నాను దట్ ఐమ్ గోయింగ్ టు ప్రెజెంట్ ఇట్ అని. ఓకే, బట్ నేనేమనుకున్నానంటే వై నాట్ సుకుమార్ రైటింగ్స్ నుంచి రిలీజ్ చేద్దాము అనుకుని ఐ వాజ్ వెయిటింగ్ సుకు ఆ సినిమా చూడాలని. బట్ మీకు తెలుసు కదా పుష్ప షూట్ చాలా బిజీగా ఉన్నారు, సో టైం లేదు. ఆయన అన్ఫార్చునేట్లీ ఫీవర్ వచ్చి సిక్ వచ్చిన టైం దొరికితే ఆ టైంలో చూపించాను అనమాట నేను ఇంట్లో. సో అదొకటే టైం దొరికింది నాకు చూపించడానికి ఆ సినిమా. ఆ రోజు చూపించిన రోజు నైట్ అసలు తాను ఎంత హ్యాపీగా నవ్వుతా ఉన్నారంటే వెంటనే లక్ష్మణ్కి కాల్ చేసి మాట్లాడారు. అవునా? యా, లక్ష్మణ్ని చాలా అప్రిషియేట్ కూడా చేశారు, ఆయన బాగా ఎంజాయ్ చేశారు, ఆయనకు బాగా నచ్చింది. ఆయన అందుకోసం అనే నా ప్రెజెన్స్ అన్నా కూడా ఏం నాకు అబ్జెక్షన్ ఏం రాలేదు, బికాస్ హీ లైక్డ్ ఇట్. యా, సూపర్. అండ్ యాజ్ యూ రైట్లీ మెన్షన్డ్, ఐ థింక్ పుష్ప పుష్ప 2లో ఆయన కంప్లీట్గా బిజీగానే ఉండుంటారు కదా, ఐదర్ ఈజ్ రైటింగ్ ఆర్ ఈజ్ డైరెక్టింగ్, లేదు అంటే సుకుమార్ రైటింగ్స్లో జరిగేటువంటి స్టోరీస్ వినటం వీటన్నిటిలో. సో అసలు ఇప్పుడు అది వినటానికి కూడా టైం లేదండి, యాక్చువల్లీ ఈజ్ నాట్ ఈవెన్ లిసనింగ్ ఎనీ స్టోరీస్. ఓకే, సో డూ యూ మిస్ హిమ్? డో డెఫినెట్గా కదా, డౌటే లేదు అందులో. మిస్సింగ్ పీరియడే చాలా ఎక్కువ ఉంటుంది, మీటింగ్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. యా, కానీ ఐ థింక్ ప్రొఫెషనల్ హ్యాజర్డ్స్ ఏమో కదా, ఇలాగే ఉంటుంది ఇంకా అంతే కదా. అంటే యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద హౌస్ హోల్డ్ థింగ్స్ అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ప్రొడక్షన్ అండ్ సో మెనీ థింగ్స్. కుడోస్ టు యూ అండి. అండ్ మీరు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ప్రెసెన్స్ మాకు తీసుకొస్తూ ఉన్నారు, అండ్ ఐఎమ్ షూర్ ఇది ఒక ఫన్ రోలర్ కోస్టర్ రైడ్గా ఉంటుంది అనేయడంలో సందేహమే లేదు. ఇట్ లుక్స్ ట్రైలర్లో అయితే మాకు కనిపించేస్తుంది అది కంప్లీట్గా. అండ్ రావు రమేష్ గారిని మనము చాలా మూవీస్లో డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాము, ఇది ఫుల్ ఫ్లెజ్డ్గా
ఇంద్రజ గారు, రావు రమేష్ గారు, అంకిత్, రమ్య, విత్ ఆల్ దీస్ పీపుల్, హర్ష, హర్షవర్ధన్, సో డిఫరెంట్ క్యారెక్టర్స్. ఐ థింక్ ఇట్స్ అ లాంగ్, చాలా కాలం అయిపోయింది మనకు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చి. దిస్ ఇస్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ జాన్రా అనిపిస్తుంది లక్ష్మణ్ గారు. ఫన్ ఫిల్మ్స్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అండి, బట్ ఇప్పుడున్న ఫన్ ఫిల్మ్స్ వేరు, అప్పుడున్న ఫన్ ఫిల్మ్స్. మనకి టీనేజ్ ఫన్ ఫిల్మ్స్ వస్తున్నాయి, వి ఆర్ సీయింగ్ కదా, యా, అంటే ఒక మ్యాడ్ లాంటి మూవీస్, ఒక ఫ్యామిలీతో వెళ్ళి చూసే మూవీస్ అయితే చాలా తక్కువ, అంటే కంపారిటివ్లీ క్లీన్ కామెడీ అంటారు బేసిక్గా, చాలా క్లీన్ కామెడీ అయితే చాలా చాలా తక్కువ అనమాట. బేసిక్గా నాకు కొంచెం వేరే కైండ్ ఆఫ్ కామెడీ అయితే రాయడం రాదు, నాకు క్లీన్ కామెడీ రాయడం వచ్చు అనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో, కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్, అంటే అప్పుడు కామెడీ సినిమాలు వేరు, ఆ ఎగ్జిక్యూషన్ వేరు, ఇప్పుడు కామెడీ సినిమాలు వేరు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే కామెడీ మనకు వర్కౌట్ అవ్వదు అనమాట. సో మేము తీసుకున్న ఎక్స్ట్రా కేర్ ఏంటంటే ఆ ఎగ్జిక్యూషన్లో ఇట్ షుడ్ మేక్ పీపుల్ లాఫ్, ల్యాండ్ అవ్వాలి, కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి, టైమింగ్లో ఉండాలి. ఇప్పుడు నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఇండస్ట్రీలో చాలామంది పెద్దవాళ్ళందరూ ఫోన్ చేశారు, ఈ టైమింగ్ చూడలేదు ఇన్ని రోజులు, మేము ఈ టైమింగ్ చూడలేదు అన్నారు. ఆ టైమింగ్ ఆ కట్లోనే తెలిసిపోతుంది ఆ టైమింగ్ అన్నారు. అది నాకు మంచి కాంప్లిమెంట్. ఎలా పట్టారు, ఎలా పట్టారు? అది నేను టెలివిజన్ షోస్ చేశానండి, మీతో కూడా ఒక షో చేశాను యాక్చువల్లీ, మీకు మీతో కూడా అంటే నేను కొంచెం టచ్లో ఉంటే చెప్తా, షో రైటర్ అండ్ డైరెక్టర్ అండి. మీ ఇంటర్వ్యూ కూడా నేను ప్రదీప్ అన్న డిస్కస్ చేసుకుంటే చెప్పరే, నన్ను చూసి నేర్చుకున్నారు. జోక్స్ అపాటియా, మీ ఒక షోలో నరేంద్ర మోడీ గారు, మహేంద్ర సింగ్ ధోని గారు కూడా నా గురించి మాట్లాడతారు. నేను రాసింది. మీరు రాసిందేనా? సూపర్ హిట్ అయింది అది అప్పుడు, అంటే వాళ్ళందరూ వచ్చి నా గురించి మాట్లాడతారు అన్నమాట. దట్ వాజ్ ప్లేడ్ యాజ్ అ వీడియో ఫర్ వన్ ఆఫ్ ది అవార్డ్స్ ఫంక్షన్ అనుకుంటాను కదా. ఓకే ఓకే. సో అలా ఆ కామెడీ టైమింగ్ పల్స్ ఆఫ్ ద ఆడియన్స్ ఎస్పెషలీ బాగా సూపర్ అండి. అండ్ ఇట్ లుక్స్ కంప్లీట్లీ లైక్ అ రోలర్ కోస్టర్ అండ్ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైన్మెంట్. తబిత గారు, మీకు సుకుమార్ గారి సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు మీకు కూడా ఈక్వల్గా టెన్షన్ ఉంటుందా, ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది? డెఫినెట్గా, ఎందుకంటే ఆ ముందు రోజు నైట్ నుంచి ఆయన పడుకోరు, ఇల్లంతా ఒక టెన్షన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ నాకు అలా ఉంది, ఉందా ఏది ఎక్కువగా ఉంది, ఆ టెన్షన్ ఎక్కువ ఉందా, ఈ టెన్షన్ ఎక్కువ ఉంది, ఇది కొంచెం ఎక్కువ ఉంది, మనం అది కొంచెం షేరింగ్ అవుతుంది అక్కడ, ఇది కంప్లీట్గా నాకే అవుతుంది. ఇట్ ఇస్ లైక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అలాగే ఇప్పుడు తబిత గారు ప్రెజెంట్ చేస్తున్న దేర్ ఆర్ అదర్ టూ బ్యానర్స్ కదా, ఒకటి పీబీఆర్ అండ్ ఇంకొకటి లోకమాత్రి ఫిల్మ్స్, సో వాళ్ళ గురించి కూడా చెప్పండి లక్ష్మణ్ గారు. పీబీఆర్ సినిమాస్ అనేది రిషి గారు, బుజ్జి గారు, ప్రసాద్ గారు అని ముగ్గురు కలిసి పెట్టారండి. ఓకే. అండ్ దే ఆర్ సో స్వీట్ పీపుల్. బేసిక్గా రావు రమేష్ గారితో మేము అనుకున్నప్పుడు నరేషన్ దగ్గర నుంచి మేము షూట్ స్టార్ట్ చేసామన్నమాట. ఆ తర్వాత మూవీ బాగా వస్తుంది, ఇట్ షుడ్ బి గెట్ బెటర్ అనమాట. అప్పుడే మాకు తబిత గారు మెల్లమెల్లగా, ఐ మీన్ ఒక్కొక్కటి డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. ఇప్పుడు తబిత గారు ఖచ్చితంగా మూవీ చూసే స్కోప్ ఉంది, అట్ ద సేమ్ టైం నేను అడిగితే చూస్తారని ఒక చిన్న ఆశ ఉంది. సో బెటర్ అవుట్పుట్ రావాలి, అంటే పోస్ట్ ప్రొడక్షన్ అంతా పర్ఫెక్ట్గా జరగాలి, మొత్తం ఆర్ఆర్ కానీ ఇవన్నీ కానీ ఒక పెద్ద సినిమా రేంజ్లోనే ఉండాలి, అప్పుడే ఆవిడకి సినిమా చూపించగలం. సో అందుకని ఇంకా లోకమాత్ర అని నేను, మా అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటాడు, సో తను వచ్చి మూవీ చూసి దానికి ఇంకెంత పెడితే ఇంకా మంచి అవుట్పుట్ వస్తుందని మొత్తం అంతా, ఐ మీన్ అండ్ శ్రీహరి మా ఫ్రెండ్ లైన్ ప్రొడ్యూసర్ చేశాడు. అమ్మో డే అండ్ నైట్ కష్టపడ్డామండి. అవును, ఈ ఒక్క విషయం అక్కడ వరకు మాకు క్లారిటీ లేదు, చెప్తే ఎమోషనల్ అవుతానేమో కానీ తబిత గారు వచ్చినప్పటి నుంచి అలా నిలబడ్డారు, ఒక పర్వతం నిలబడ్డారు. ఇప్పుడు అంటున్నారు కదా సుకుమార్ గారికి సినిమా చూపించడానికి 1 వీక్ అయిందని, మేమెంత టెన్షన్ పడుతున్నాము తబిత గారు దానికి మించి, ఎందుకంటే సుకుమార్ గారు నాడ్ ఇస్తేనే, హెడ్ నాడ్ ఇస్తేనే అక్కడి నుంచి ముందుకెళ్తుంది అది మాకు తెలుసు. మేము అడగలేము, మాకు అడిగేంత ధైర్యం కూడా లేదు. తబిత గారు మా పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు. 1 వీక్ 1½ వీక్ అంటే ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు సుకుమార్ గారికి కూడా తక్కువ నీళ్ళు అడగలేరు కదా, సినిమా చూస్తామని అడగలేరు. అది ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అంటే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఆవిడ. నిలబడ్డారండి, అసలు ఎంత గట్టిగా నిలబడ్డారంటే అంత గట్టిగా, అంటే మీ ప్రోడక్ట్ ని అంతగా నమ్మారు కాబట్టి ఆవిడ నిలబడగలిగారు. లేదు అంటే ఆవిడ కూడా, నాకు నమ్మకం కూడా ఉండింది సుకు చూస్తే డెఫినెట్ గా తనకు నచ్చుతుంది అని. బికాస్ ఈ మా ఇంట్లో నేనే బేసిక్ ఆడియన్, లైక్ నార్మల్ ఆడియన్, సినిమా కాకుండా అంటే సుక్కు అయినా కూడా సాంగ్స్ కానీ ఏమైనా చిన్న చిన్న సీన్స్ కానీ అట్లా అలాంటివి నేనే బేసిక్ ఆడియన్ లాగా జడ్జ్ చేయగలను. సో ఇది నా ఇండివిజువల్గా జడ్జ్ చేసుకున్న ఫిల్మ్ అనమాట నేను చూసినప్పుడు. సో నాకు కొంచెం ఆ వరి ఉంది తను ఎలా తీసుకుంటాను, బట్ నేను షూర్ దట్ సుక్కు నచ్చుతుంది
ఈ ఫిలిం అని. అండ్ ఐమ్ హ్యాపీ ఆయనకు నచ్చింది కాబట్టి. ఎస్ ఎస్. అండ్ అందుకనే ఈ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. అండ్ ఇంత వచ్చుండేదేమో బట్ ఒక వాల్యూ అడిషన్తో అండ్ అంతమందికి చేరడానికి. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్సే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ దే డిస్ట్రిబ్యూటింగ్ ద మూవీ కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ రీచ్ టు ఎవ్రీబడి అండి. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఇందాకే మాట్లాడాము మనం, తను డిఫరెంట్ గెటప్స్, అల్లు అర్జున్ గారి డిఫరెంట్ గెటప్స్లో ఒక సాంగ్లో మేడం అంతే సాంగ్లో కనిపిస్తున్నారు. సో సాంగ్స్ కళ్యాణ్ నాయక్ గారు, ఆయన గురించి చెప్పండి. నాకు ఈ మూవీ ప్రోడక్ట్ బాగా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆర్టిస్ట్ అండి. అంటే బేసిక్గా నాకు ఆర్టిస్ట్లు అంటే పిచ్చి, నాకు యాక్టర్స్ అంటే పిచ్చి అనమాట, చాలా ఇష్టం. ఎందుకంటే మనం రాసుకున్న అయ్యో అంతే కదండి, నేను రాసుకున్న దాన్ని రాయండి, నా గురించి ఏమైనా కథలు ఉంటే రాయండి, మనకి తబిత గారు ప్రెజెంట్ చేస్తారు, రెడీగా ఉన్నారు. సుకుమార్ గారిని ప్రీ రిలీజ్ పిలుదు చెప్పండి. సో యాక్టర్లు అంటే బాగా ఇష్టం, ఎందుకంటే మన అనుకున్న క్యారెక్టర్స్ లైవ్లోకి తీసుకొస్తాం కదా. సో అది ఫస్ట్ జరిగింది ఏంటంటే నాకు రావు రమేష్ గారు మిగిలిన క్యాస్టింగ్ దొరకడం బెస్ట్ జరిగింది, బెస్ట్ జరిగింది అది. ఆ తర్వాత నాకు బెస్ట్ జరిగింది ఏంటంటే కళ్యాణ్, ఎందుకంటే ఎంత విజువల్గా బాగున్నా ఎంత బాగున్నా సరే కామెడీకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇది ఒక మీడియం బడ్జెట్ సినిమానో లేదా రావు రమేష్ గారి సినిమానో లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఆ రేంజ్ వద్దు, ఒక లవ్ టుడే, ఒక యంగర్ జనరేషన్కి ఎలా అయితే మ్యూజిక్ ఉంటుందో అలాగే వెళ్దాం, ఆ ఎనర్జీ ఉండాలి అని చెప్పి బేసిక్గా త్రూఅవుట్ షూట్కి ముందు నుంచే నాతో ట్రావెల్ అయ్యి కంప్లీట్గా మనడు హ్యాండిల్ చేసుకొని సాంగ్స్ అదిరిపోయి అండ్ బ్యాక్గ్రౌండ్ ఇంకా మీరు థియేటర్లో చూస్తే నెక్స్ట్ అలాగే. ఐ థింక్ ఎవ్రీ టెక్నీషియన్, మీ సినిమాటోగ్రాఫర్, మీ ఎడిటర్ అందరిది మొత్తం క్యుములేటివ్ ఎఫర్ట్ కాబట్టి మూవీ ఈరోజు ఇంత మంచి పేరు సంపాదించుకుంటుంది. అండ్ ఆగస్ట్ 23rd రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఈ సినిమాలో మనం ఫన్ ఫిల్డ్ రైడ్ అని చెప్పాము, ఇమోషనల్ సెంటిమెంట్స్ అలాంటివి కూడా ఉన్నాయా? అసలు నేను బాగా నమ్మేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ లేకపోతే అది సినిమానే కదండి, ఎమోషన్ ఉండాలి, ఏ కథ అయినా సరే ఎమోషన్ ఉండాలి. బట్ ఎంత ఎమోషన్ చెప్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో కూడా ఎమోషన్ ఉంటుంది, బట్ ఇట్ విల్ జస్ట్ లైక్ ఐ మీన్ అలా కళ్ళలు నీళ్ళు తిరిగి వెళ్ళిపోతాయి అంతే అండి, బట్ డజంట్ క్యారీ అవ్వదు అనమాట. టిష్యూ పేపర్లు పెట్టుకొని అక్కర్లేదు అంట, అసలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఆనంద భాష కోసం. అయ్యో నాకు చాలా ఎక్కువ నవ్వితే నన్ను మీరు చూడండి, మీరు కానీ మీ కళ్ళలో నీళ్ళు తెప్పించకపోతే హ్యాపీ టీయర్స్ సుమని ఏడిపించిన లక్ష్మణ్. ఈ మారుతినగర్ సుబ్రహ్మణ్యం మారుతినగర్లో ఉంటారండి? మేము ఒకప్పుడు రాజీవ్ నగర్లో ఉండేవాళ్ళం. ఇంతకీ ఆయన పేరు మారుతీయా సుబ్రహ్మణ్యమా? మారుతినగర్ సుబ్రహ్మణ్యం, మారుతినగర్లో ఉండే సుబ్రహ్మణ్యం. ఓకే, అయితే ఈ మారుతినగర్ సుబ్రహ్మణ్యం తబిత సుకుమార్ గారిని ఎలా రీచ్ అయ్యారు? పెద్ద స్టోరీ అండి, బట్ సింపుల్గా చెప్తాను. అదే అండి, షూట్ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్, కామన్ మా వైఫ్ వాళ్ళ కామన్ ఫ్రెండ్ ద్వారా తబిత గారు పరిచయం అనమాట. బట్ మేము మూవీ చేస్తున్నాం అని కానీ ఇవన్నీ ఏం తెలియదు. లాస్ట్ డే ఆఫ్ షూట్ అయిన తర్వాత షీ గాట్ ఉన్నాం అనమాట, ఇక నిన్న ఓకే ఇలా సినిమా జరుగుతోంది అని చెప్పి అనుకుంటున్నారు. అప్పటి వరకు ఏం అడగలేదు, మా వయసు ద్వారా ఏం అడగలేదు. అప్పుడు చెప్పారు ఇలా షూట్ అయ్యింది అంటే, ఎవరు ఏంటి అంటే, ఇలా మారుతినగర్ సుబ్రహ్మణ్యం రావు రమేష్ గారు చేస్తున్నాం. అవునా ఏంటి అంటే, ఏం లేదు ఒక్కసారి సుకుమార్ గారిని ఏమన్నా కల్పించచ్చా, ఇక్కడ నుంచి ఫార్వర్డ్ ఎలా తీసుకెళ్ళాలి అన్న టైప్లో అడిగితే, అప్పటి నుంచి మెల్లమెల్లగా మా మ్యూజిక్ సిట్టింగ్స్లోకి వెళ్ళినవి కానీ లేదా సిద్ధు పాడిన పాటలు కానీ అవన్నీ పంపించడం స్టార్ట్ చేసాం అనమాట. పంపిస్తూ మేడం సార్ మేడం అంతే ఫస్ట్ ట్యూన్ విని సిద్ధు సిద్ధు పాడకముందే ట్యూన్ విని ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని లక్ష్మణ్ అని చెప్పేసి చెప్పారనమాట. ఫస్ట్ ట్యూన్ విని నాకు, నేను ఓకే ఏదో ఎంకరేజ్ చేస్తున్నారులే అనేసి అనుకున్నాను నిజంగా. ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత అంత హిట్ అయిందో తబిత గారి జడ్జ్మెంట్ అప్పుడు అంటే ఇంకా సుకుమార్ గారు ఉన్నారు కదండి, ఆబ్వియస్లీ సుకుమార్ గారు రైటింగ్స్ చూసాం, సుకుమార్ గారు రీడింగ్స్ ఇది అంటే రీడ్ చేసేస్తారు ఇట్లా సుకుమార్ గారిని మొత్తం. ఐ సీ 20 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఆయనతో, సో ఐ లెర్న్ కదా. జడ్జ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. సరే అక్కడ నుంచి ఒకే ఆ తర్వాత సుకుమార్ గారిది ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇప్పించారు జస్ట్ కలవడానికి. వెళ్ళాం నేను మా ఫ్యామిలీ అంతా, అంటే మా వైఫ్ వాళ్ళంతా వెళ్ళి మాట్లాడితే ఇల్లు చెప్పాను అనమాట సుకుమార్ గారికి, సరే ఇది ఇది పరిస్థితి అంటే ప్రమోషన్స్ బాగా చేయలేక్షణ్
బాజీ ప్రమోషన్స్ నీ సినిమా ఒకటి ఉందని అందరికి తెలియాలి అని చెప్పారు. అచ్చా, అందుకే నన్ను కూర్చోబెట్టారు నాకు అర్థం. థ్యాంక్ యూ సుకుమార్ గారు. సో అప్పుడు ఇంకా అది ఫీడ్ అయిపోయింది. ఇంకా నేను మా ఫ్రెండ్ శ్రీహరి అన్న మా అన్న మోహన్ ముగ్గురం కలిసి ఫస్ట్ డిసైడ్ ఏంటంటే మనం ప్రమోషన్స్ చేస్తే సుకుమార్ గారి దగ్గర వరకు వెళ్ళాలి, ఏమైనా చేద్దామని చెప్పి రావు రమేష్ గారిని రిక్వెస్ట్ చేసుకుని ఆ 3 గెటప్స్ చేయించాం అనమాట. సీతమ్మ బాకెట్లో గెటప్ అండ్ కేజీఎఫ్ గెటప్ ఇచ్చి ఫస్ట్ లుక్ క్యూఆర్ కోడ్తో లాంచ్ చేసాం. సో అక్కడి నుంచి ఆయన తలుచుకుంటేనే నవ్వొస్తుంది. సో అక్కడి నుంచి ఇంకా మెల్లమెల్లగా ఒక సాంగ్ అలా రిలీజ్ చేసుకుంటూ రిలీజ్ చేసుకుంటూ అప్పటి నుంచి తబిత గారు కూడా ప్రతి ఒక్కటి ఫాలో అప్ అవుతూ ఒక మూవీ ప్రివ్యూ వేస్తామన్నాను, సరే అన్నారు. అప్పుడు షోకి వచ్చారన్నమాట వాళ్ళ ఫ్యామిలీ అంతా తీసుకొని వచ్చి. నాకు కాన్ఫిడెంటే, బట్ భయం ఏంటంటే ఇప్పుడు సుమార్ గారు పుష్ప పాన్ ఇండియా ఆ రేంజ్ వేరు, ఆ స్పాన్ వేరు. ఒక్కటే కూడా ఏమంటే చిన్న సినిమా, ప్లీజ్ మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోదా, ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఫిలిం. మీరు ఆ ఉద్దేశంతో లక్ష్మణ్ నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, లక్ష్మణ్ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నాకు తెలుసు కదా, నేను చూస్తా ఏం కాదా అని చెప్పి వెళ్ళి కూర్చున్నారు. వెళ్ళి కూర్చున్న తర్వాత నుంచి మా ఫ్రెండ్ లోపలే కూర్చుంటాడు. వాడి దగ్గర నుంచి నాకు మెసేజ్ వస్తున్నాయి, హర్ష అని మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, వాడు మినిట్కి ఎక్కడెక్కడ నవ్వుతున్నారో పెడుతున్నాడు. అమ్మో, మొత్తం లిస్ట్ వస్తుంది. నాకేంటంటే ఫస్ట్ నవ్వు స్టార్ట్ అయితే చాలు, అంతే కంటేజియస్, ఇంకా అక్కడ నుంచి ఆపరు, అదైతే 100%. అలా అక్కడ నుంచి ఇంకా కవిత గారికి నచ్చింది, ఇంకా అక్కడ నుంచి సుకుమార్ గారు మైత్రి అన్నీ కంటిన్యూ అవుతూ వస్తూ. నవ్వు స్టార్ట్ అయితే కాదు లక్ష్మణ్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉంటాం సుమా గారు. అది అసలు నేనైతే మధ్యలో నాకు స్పేస్ కూడా లేక నాకు ఊపిరి ఆడలేదు కొద్దిసేపు, అంటే అంత నవ్వుతూనే ఉన్నాను నేను. నవ్వుతున్నా మా అక్క వచ్చింది నాతో, తన్ని ఇట్లా తోసి తోసి నవ్వుతున్నాను నేను, ఇట్లా పుష్ చేసి అసలు. అంటే కొంచెం సేపు ఫన్, అంటే జనరల్గా మూవీస్లో ఒక 10 మినిట్స్ ఆఫ్ 5 మినిట్స్ ఆఫ్ మేబీ 3 మినిట్స్ ఆఫ్ 4 మినిట్స్ ఉంటుందేమో, బట్ ఇది త్రూ అవుట్ ఫిలిం ఉంటుంది అదే ఫీల్. బట్ లైక్ మంచి స్టోరీ కూడా ఉంటుంది, ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంటుంది, అన్ని ఎమోషన్స్ ఉంటాయి, కానీ బట్ మోర్ ఆ డైలాగ్స్లోంచే ఫన్ వచ్చేస్తుంది మనకి. మనం ఎమోషన్ ఫీల్ అవుతున్నాం అనుకునే లోపే ఫన్ వచ్చేస్తుంటుంది మళ్ళీ. యా, సో అందుకే నేనేమనుకున్నానంటే వీళ్ళు మేమేదో చేసాము, ఇది ఎలా వెళ్తుందో అలా వెళ్తుందని వీళ్ళకి వరి ఉండొచ్చు, కానీ బట్ నేనేం సీరియస్గా తీసుకున్నానంటే లైక్ ఇది ద ఫస్ట్ ఫిలిం అంటే ఈ టైమ్స్లో నాకు అనిపించింది లైక్ యంగర్ జనరేషన్. నేను అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకెళ్ళాను నేను వెళ్ళినప్పుడు, అంటే లైక్ మా అక్క సిస్టర్స్, అంటే మా కో సిస్టర్ వాళ్ళ పిల్లలు యంగర్ జనరేషన్, అండ్ మా కో సిస్టర్ మా ఏజ్ ఒక జనరేషన్, మాకంటే పెద్దవాళ్ళు ఒక జనరేషన్. సో అందరూ ఈక్వల్గా అదే ఫీల్ అవుతారు. నాకు కొంచెం ఉండింది అంటే ఏమో నాకు నచ్చుతుందేమో, వీళ్ళకి నచ్చదేమో, వీళ్ళకి నచ్చుతుందో లేదో అందరూ అలాగే తీసుకుంటారేమో అని అనుకున్నాను, కానీ బట్ అందరూ అదే పనిగా నేను ఎలా ఫీల్ అయ్యానో అలాగే ఫీల్ అవుతున్నా. దట్ ఈస్ వేర్ నేను మోర్ కాన్ఫిడెంట్ ఈ ఫిలిం డెఫినెట్గా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి. అందుకనే ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యేటువంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. డెఫినెట్లీ నేను జనరలీ నా షోస్ క్యాష్ కానీ లేకపోతే సుమార్డాలో కానీ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని సర్వే క్వశ్చన్స్ అడుగుతాం కదా, వాటికి వాళ్ళు కొన్ని ఆన్సర్లు చెప్తారు, అవి కొన్నిసార్లు నా ఫ్యూజులు ఎగిరిపోతూ ఉంటాయి వాళ్ళు చెప్పిన ఆన్సర్. అలా నాకు ఫ్యూజ్ ఎగిరినట్టుగానే ఆయన ఎక్స్ప్రెషన్ కనపడింది, నన్ను ఎడ్యుకేట్ చేయండి రా నేను అంధకారంలో అంటే. సుకుమార్ గారు కాల్ చేశారు కదా సినిమా చూసిన తర్వాత, అప్పుడు మీ ఫీలింగ్? యాక్చువల్లీ సుకుమార్ గారు మేము అంటే సుకుమార్ గారు ఎంత బిజీగా తెలుసు కాబట్టి ఒక 2 సార్లు షోకి వస్తారా లేదా అన్న టైప్లో మేము అనుకున్నాం అన్నమాట. ఇంకా ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే లేదు, ఆయన ఉన్న బిజీకి ఏంటి పరిస్థితి అనేసి అర్థం కావట్లేదు కాబట్టి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి పెట్టేశాం సుకుమార్ గారు వాళ్ళ ఇంట్లోనే పెట్టేశాం. ప్రొజెక్టర్ అంతా సెట్ చేసి సార్ ఇష్టం ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు అని చెప్పేసి పెట్టేశాం. ఈరోజు చూస్తారు లేదు రేపు చూస్తారు అనేసి మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఒకరోజు చూస్తారేమో అన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. చూస్తారేమో అంటే అది ఇప్పుడు ఒక 9:30 నైట్ ఆ టైంకి వచ్చింది, 11 o'clock అలా చూస్తారేమో అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే అప్పటి నుంచి కార్ వేసుకుని సుకుమార్ గారి ఇంటి 2 కిలోమీటర్స్ రేడియస్లో తిరుగుతున్నాం. అవునా, మీకు తెలుసా సుకుమార్ గారు ఇలాంటివి కూడా జరిగాయి? తెలియదు, ఎవరికి తెలియదు అంటే సో సస్పీషియస్ అసలు అమ్మ. 2 కిలోమీటర్స్ రేడియస్లో తిరుగుతున్నాం అనమాట. అంటే ఒకవేళ టక్కన ఫోన్ చేస్తారు ఇంకేమైనా రమ్మంటారా ఏం చెప్తారో తెలియదు కదా, మళ్ళీ బిజీగా ఉంటారేమో, అవైలబిలిటీ కూడా మిస్ చేసుకోకూడదని ఒక తిరుగుతున్నాం. 2:33 వరకు కాల్ రావట్లేదు. ఇంకా మేము వెళ్ళిపోదామా ఉందామా అని కరెక్ట్గా 3 o'clock 2:30 2:45 ఆ టైంకి కాల్ వచ్చింది నైట్ రవి గారు అని సుక్కు గారి ఫ్రెండ్, ఆయన నెంబర్ నుంచి కాల్ వచ్చింది. లక్ష్మణ్ చూసేశారు, సుగర్ చూసేశారు, ఒక్క విషయం ఇస్తానని మాట్లాడాను. మాట్లాడితే
స్పీకర్ అని చేసుకొని అందరు విన్న మాట్లాడుతున్నాను అనమాట. మాట్లాడితే లక్ష్మణ్ బాగా చేసావు, చాలా బాగా చేసావు, అసలు క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయిందని నవ్వుతున్నారు ఆయన. ఆయన క్లైమాక్స్ పిచ్చి పిచ్చుకొని చేసి చాలా బాగా నచ్చింది, క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది, అసలు ఎవరిని ఖాళీగా పెట్టలేదు, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు నాకు భలే ఇష్టం లేదు సబ్జెక్టులు అసలు అని పోడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 10 మినిట్స్ ఆయన ఏం వింటాను, ఆయన ఏం చెప్తాను ఈ ఇది స్టార్టింగ్, తర్వాత ఏం చేసి ఏం మాట్లాడాడో నాకు అసలు లేదు, నేను బ్లాంక్. లాస్ట్లో ఒక మాట అన్నారు, నేను రమేష్ గారికి కూడా ఫోన్ చేసి చెప్తాను, రేపు మార్నింగ్ ఫోన్ చేసి నేను రమేష్ గారికి కూడా చెప్తాను అని చెప్పేసి అన్నారు. సార్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి సుకుమార్ గారికి మేము ఫస్ట్ కలవడానికి వెళ్ళినప్పుడు మా వైఫ్ని చూసారు ఆయనకి, మా వైఫ్ వీళ్ళందరూ చూసేసరికి ఎంత ఎమోషనల్ పర్సన్ అంటే అంత ఎమోషనల్ పర్సన్. సినిమా చూసిన తర్వాత పలు వాళ్ళకి కూడా చెప్పు, నేను చూశానని ఇది చెప్పానని చెప్పు అనేసి తప్పితే తర్వాత కూడా ఇప్పుడు అదే అడుగుతుంటారు, ఏంటి అంత ఓకే కదా, ఓకేనా వాళ్ళు అన్న టైప్లో అడుగుతుంటారు అనమాట. ఎంత సచ్ స్వీట్ పర్సన్ నిజంగా, చాలా కేర్ ఎక్కువ కదా తప్పిత గారు. ఒక 4 మంచి వాక్యాలు చెప్పండి మీ వారి గురించి, దాంతో ఇది హౌ మచ్ యూ లైక్ హిమ్. ఓ ఐ లవ్ హిమ్ అ లాట్. అంటే ఆయన కేర్ గురించి ఆయన చెప్పారు కదా, మీకు ఎలాంటి విషయాల్లో అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? అది ఎవ్రీ మూమెంట్ కనిపిస్తుంది అండి, అండ్ ప్రతి చిన్న విషయంలో కూడా, ప్రతి చిన్న దాంట్లో కూడా టూ మచ్ ఆఫ్ అంటే కేరింగ్ వల్ల ఎక్కువ వరీ అయిపోతూ ఉంటారు. నేనే ఏం పర్లేదు, నేను కొంచెం రెబెల్గా బిహేవ్ చేసి ఉంటాను ఇంట్లో, బికాజ్ ఆయన చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషన్ కాబట్టి ఆయనని బ్యాలెన్స్ చేయడం కోసం, సో దట్ ఆయన పీస్ఫుల్గా షూటింగ్ చేసుకోవాలి, ఏం ఇంట్లో వరీ పెట్టదు, ఏం పర్లేదు ఉన్నా కదా నేను చూసుకుంటారా, ఏం పర్లేదు ఇలా చెప్తూ ఉంటాను. ఆయన అంత సెన్సిటివ్గా అంత ఇమోషనల్ పర్సన్ అయినా ఆయన క్రియేట్ చేసే క్యారెక్టర్లు చాలా రేర్గా ఉంటాయమ్మా. పుష్పరాజు అసలు తగ్గేదే లేని మొత్తం అందరూ తిరుగుతున్నారంటే, సుకుమార్ గారు క్రియేట్ చేసిన ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కదా, బట్ ద బిహైండ్ దట్ ఇస్ అ వెరీ సాఫ్ట్ పర్సన్, వెరీ సాఫ్ట్. అండ్ అసలు వీళ్ళ బ్రదర్ అలా ఆస్ట్రేలియా నుంచి వచ్చి చేశారని జాబ్ అంటే అక్కడ హోల్డ్ పెట్టేసి వచ్చారనమాట బ్రేక్ తీసుకొని. సో ఆ ఊరికి ఇంకా మోహన్ ఇక్కడే ఉన్నాడా పర్వాలేదా తన జాబ్కి, అంటే సినిమా ఏమవుతుంది, నాకు చెప్పారు లైక్ గుడ్ అడ్వైస్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ సుకు ఇస్ దట్ నువ్వు చేయాలనుకుంటే 100% చేయి, ఏదో పైన చేయటాలు కాదు, బికాస్ వాళ్ళు నిన్ను నమ్ముకొని ఉంటారు, నువ్వేదో చేస్తావు అనుకుంటారు, సో నువ్వు పెడుతుంటే కనుక నీ 100% పెట్టు, కానీ ఊరికే ఇలా పైన హోప్లు ఇవ్వటాలు పైన చేయొద్దు, ఇలాంటివి అయితే చెప్పారు నాకు ఈ సినిమా గురించి. దట్ సో ట్రూ అండి, అండ్ 100% మీరు పెట్టారు కాబట్టే ఈ రోజున దీనికి ఇంత వినిపిస్తుంది అనమాట ఈ నేమ్ అనేది. అంటే మీరు అనేది ఇట్స్ అ వెరీ బిగ్ పిల్లర్ అండ్ సపోర్ట్ ఫర్ దెమ్, అందుకనే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం కేవలం మారుతీనగర్ మాత్రమే కాకుండా అన్ని నగరాల్లోనూ తిరగబోతున్నాడు అని అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ.